వెల్కమ్ బ్యాక్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుప్పావై సేవ, తిరుప్పావై పాసురాలను పండితులు ఘనంగా పఠించారు. ద్వారకా తిరుమల పురవీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై తొలక వాహనంలో పురవీధుల్లో ఊరేగారు. మీ సేవా ఆపరేటర్ల కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆపరేటర్లు స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో మీ సేవా ఆపరేటర్లను డిజిటల్ అసిస్టెంట్గా నియమించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మీ సేవా ఆపరేటర్లు పార్థసారథి, జీబీఎల్ గణేష్, ఎస్ భగత్, త్రినాథ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్ గారి పాదయాత్రలో కూడా మా వివిధ జిల్లాల నుంచి మీసా ఆపరేటర్లు వినతిపత్రం సమర్పించారు. ఆయన కూడా మీసా సెంటర్ను ఆదుకుంటా అని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాము. కానీ ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన కాడి నుంచి మీసేవ కనుమరణ ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా మీసా ఆపరేటర్లు కూడా అయోమయంలో ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీసా ఆపరేటర్ అందరినీ కూడా మన డిజిటల్ అసిస్టెంట్గా నియమించాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం. ఇప్పటికే పనిచేస్తున్న మీసా ఆపరేటర్లని గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్గా నియమించాలి. ఎందుకంటే సొంత పెట్టుబడితో మీ సేవలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన అనేక వందల సర్వీసులని మీసా ఆపరేటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి మీసా ఆపరేటర్లని డిజిటల్ అసిస్టెంట్లుగా గ్రామ సచివాలయాలు నియమించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
10,000 మంది ఈ మీసేవ మీద బతుకుతాం, ఆపరేటర్లు బతుకుతాం జరుగుతుంది. చాలీ చాలని కమిషన్లతో, చాలీ బతుకులతో మేము ఇన్నాళ్ళు గంటుకొచ్చాం. ప్రభుత్వానికి ఇప్పటిదాకా మేము చాలా ఆదాయం తీసుకొచ్చాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు పడినా కూడా మేము ప్రభుత్వానికి మంచి చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పని ఏమిటి, మా పరిస్థితి అయోమయంగా ఉంది అని గతం ఆలనాని గారిని కలుస్తాం, అన్నీ జరిగింది, మీ పరిస్థితి ఏమీ అవ్వదు, మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటామని చెప్పారు. కానీ ఇలా మమ్మల్ని ఏం చేస్తున్నారో మాకే తెలియని అయోమయం పరిస్థితుల్లో మేము రోడ్ల మీద ఉన్నాం. దయచేసి మమ్మల్ని మీరు హామీ ఇచ్చిన ప్రకారంగానే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గ్రామ వాలంటీర్ల కింద, గ్రామ సచివాలయంలో ఆపరేటర్ల కింద తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలియజెప్పే విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్సీ ఈ సూర్యప్రతాప్ తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గురువారం విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్పేటలోని విద్యుత్ భవనంలో జరిగిన ఈ పోటీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యప్రతాప్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఏఓ రవీంద్ర, ఏడీలు వేణుగోపాల్, గోపాలకృష్ణ, రమేష్, యూనియన్ నాయకులు తురగా రామకృష్ణ, శ్రీనివాస్, సుబ్బారావు, భీమేశ్వరరావు, తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ముఖ్య అతిథి మంచి మంచి కొటేషన్ ఇస్తే, కొటేషన్కి మంచి మంచి కొటేషన్స్ రాస్తామంటే దాని మీద మీకు మంచి ప్రైజ్ రావడం జరుగుతుంది. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మన పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఈపీటీసీఎల్ ఏపీఈపీటీసీఎల్ తరఫున జిల్లా వ్యాప్తంగా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మీద పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 14వ తేదీన మన జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ, అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కూడా విద్యార్థులు మరియు ఉద్యోగస్తులతో ఒక కన్జర్వేషన్ మీద ఒక భారీ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్ కేంద్రాల్లో కూడా ఏదో ఒక కార్యక్రమం ఎనర్జీ కన్జర్వేషన్ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చిన్నపిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషను, స్కూల్లో కాలేజీల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, అదేవిధంగా ఈ జంగారెడ్డిగూడెం అలా అగ్రికల్చర్ ఏరియాస్, అగ్రికల్చర్ ఎక్కువగా కూడా చేయటం జరిగింది. మరి రేపు ఆఖరి దినము, రేపు రోజున ఏంటంటే ఈ పిల్లలు, చిల్డ్రన్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా నిర్వహించిన పోటీల్లో విజేతలందరికీ బహుమతులు ఆయా డివిజన్ కేంద్రాల్లో డివిజనల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏలూరు డివిజన్లో ఈ డ్రాయింగ్ మరియు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పిల్లలకి జరిపించడం జరుగుతుంది. ద్వారకా తిరుమల చినవెంకన్న కొలువైన శేషచలకొండపై శ్రీ త్రిషోడశ కుండాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సుదర్శన మహాయాగం 4వ రోజు కూడా అత్యంత వైభవంగా కొనసాగింది. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ యాగంలో భాగంగా గురువారం స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో దంతులూరి పెద్దిరాజు దంపతులు, అన్నవరం ఈవో వేండ్ర త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
సర్వం త్యజించి లోక సంరక్షణార్థం వచ్చిన యేసుక్రీస్తు బాటలో పయనించి లోకంలో శాంతిని నింపాలని వైఎస్ విమలారెడ్డి అన్నారు. స్థానిక సెంటెర్సా హైస్కూల్ ప్రాంగణంలోని చర్చ్ క్యాంపస్లో బుధవారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ పాటల పోటీల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవుల పాప పరిహారార్థం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మానవునిగా జన్మించారని చెప్పారు. దేవుని గొప్పతనం తెలిసినప్పుడే మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతామని అన్నారు. ఏలూరు పీఠాధిపతులు రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. అలాగే ఆయన చూపిన ప్రేమ, జాలి, దయను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఫాదర్ మేకల మరియదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బీవీ కృష్ణారెడ్డి, ఫాదర్ మోజెస్ తదితరులు పాల్గొన్నారు. అయితే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఊరికే మామూలు మనుషుల్లాగా ఉండింటే ఇట్ వుంట్ హావ్ బీన్ యూస్ఫుల్ అట్ ఆల్. ఆయన మన కోసం సిలువ మరణం పొంది చనిపోయి పాతి పెట్టబడి మూడవ రోజు తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మన కోసం చేసిన త్యాగము, మన కోసం చేసిన బలి తండ్రి అయిన దేవుడు యాక్సెప్ట్ చేశాడు అని పునరుద్ధానం ద్వారా తెలుసుకున్నాం. ఆయన తిరిగి వస్తాడు. రెండవ రాకడలో తనను ప్రేమించిన వారందరినీ, తనను నమ్మిన వారందరినీ పరలోకాన్ని తీసుకుపోవడానికి వస్తాడు. మరి ఆ సమయం కోసం మనం అందరం కూడా ఎదురు చూడాలి. ఆయనను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయనకి ఇష్టమైన జీవితం, ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకుంటే విల్ బి ఎలిజిబుల్ టు గో టు హెవెన్. ప్రేమ, క్షమ అనే రెండు గుణాలు కలిగి జీవిస్తూ ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ ఉండాలా. మనల్ని చూడగానే ఇతరులు అనుకుంటారు వీరు నిజంగా క్రైస్తవులు. ఎందుకు? వీళ్ళు వినయం, విజ్ఞానం, విధేయత, ప్రార్థనా శక్తి, ఆ దైవ కృపావరాలు ఉట్టి పడుతున్నట్టుగా మనకు అగుపడుతూ ఉంటాం. నీ వాడు కాదు, క్రీస్తు అందరి వారు. అయితే ఆ క్రీస్తు అందరి వారు అని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తున్నారో మీ అంతరంగములో అశుద్ధీకరణ జరగాల. అప్పుడే మనం చేసుకునే ఈ వేడుకలకి అర్థం ఉంటుంది. మరి ఇతరులకు కూడా మనం ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటాం. నిజంగా ఈ క్రైస్తవుల యొక్క జీవన విధానములో ఆ యేసుప్రభు యొక్క జీవనం ఉట్టి పడుతుంది. లింగపాలెం మండలం కలరాయనగూడెంలో అటవీ భూముల సరిహద్దుల ఏర్పాటు విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి నుంచి జేసీబీలతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో అటవీ భూముల సరిహద్దుల విభజన చేపట్టారు.
దీన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధమైన చర్యలకు అధికారులు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. అయితే నిబంధనల మేరకే సరిహద్దుల నిర్ధారణ జరుపుతున్నట్లు అటవీశాఖ అధికారి రామకృష్ణ స్పష్టం చేశారు. అన్యాక్రాంతంగా మా భూములన్నీ తీసేసుకున్నారు. 35 సంవత్సరాల వయసు ఉన్న పామాయిల్ చెట్లు ఉన్నాయి మా దాంట్లో. మరి ఇన్ని రోజులు ఆడదైతే ఎందుకు ఊరుకున్నారు? ఈ 30 సంవత్సరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకుని కూర్చుందా? మమ్మల్ని వాళ్ళ పార్టీ తరఫున హెరాస్మెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఇది అర్ధరాత్రి కాడి నుంచి వచ్చి దొంగతనంగా చేయించుకుని వెళుతున్నారు. ఎవరిని దగ్గరికి రానివ్వటం లేదు. పోలీసు బలగాన్ని అక్కడ పెట్టి దౌర్జన్యంగా ఈ పని చేస్తున్నారు. 90 ఎకరాలు 269 సర్వే నెంబరు, ఒక్క సింగిల్ ఎకరం కూడా సబ్ డివిజన్ కాల. కాకపోయినా నందిగొండ సీతారాం తిలక్తో వచ్చి సర్వే నెంబర్ వచ్చి 264/5, 264/6. మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ 13 ఎకరాలే కొట్టమన్నారు. జేసీ గారు కోర్టులో ఉంది లోగడ. 5 డేస్ క్రితం వాళ్ళు రావడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళు. అయ్యా మా కోర్టులో ఉందని చెప్పేసి మేము చెప్పాం. కానీ ఒక గెస్టేట్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారు మాకు మాట ఇచ్చారు, మీకు కొలిసి మీకైతే మీ పేరు ఎంత అయితే ఉందో దాన్ని జిల్లా సర్వేర్తో కొలిపించి మీ భూమి మీకు ఉంచి ఏదన్నా ఎక్సెస్ భూమి ఉంటే అది ఫారెస్ట్ వారికి అందజేస్తామని చెప్పేసి మీకు 3 రోజుల ముందు నోటీస్ ఇస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం అబాలిషన్ అయిపోయిన తర్వాత ఈ ఎస్టేట్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చి దీన్ని ప్రొటెక్ట్ చేయండి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఇది మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం ఇది రిజర్వ్ ల్యాండ్గా నోటిఫై అయిందండి. 1952లో డిస్టిక్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ లేకపోతే డిస్టిక్ జడ్జి కానీ రెండింటిలో కూడా వాళ్ళకు పోయింది కేసు. అయినా కానీ వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చేసి వాళ్ళ రిప్లై తీసుకొని వాళ్ళని ఎవిక్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసి మేము విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్తో పోలీసు వాళ్ళకంతా చెప్పి పరిస్థితిని వాళ్ళ నుంచి ఫోర్స్ తీసుకొని వచ్చి ఈరోజు ఆర్డీఓ నేను తహసీల్దార్ మా స్టాఫ్ పోలీస్ స్టాఫ్ అందరం కలిసి దీన్ని ఎంక్రోచ్మెంట్ ఏదైతే 5.2 ఎకర్స్ ఎంక్రోచ్ చేశారో దాన్ని పారశోషం చేసుకోవడం. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండలం సుంకరవారి తోటలోని ధాన్యం కల్లాల వద్ద గురువారం రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి ధాన్యం ఉత్పత్తి చేశారని, ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేయటం తగదని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అనేక నిబంధనలు విధించారని, ఈ నిబంధనలు రైతులకు నష్టదాయకంగా ఉన్నాయని చెప్పారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మి రోజులు గడుస్తున్నా సొమ్మును మాత్రం రైతులకు అందడం లేదని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంచులు ఇవ్వడం లేదన్నారు. కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు అందలేదని, ఈ పత్రాలు లేకపోవడంతో కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయటం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, ధర్మవరపు చిన్నారావు, పల్లెల నూకరాజు, తిరుమలశెట్టి జగదీశ్వరరావు, చిట్టూరి దుర్గారావు, ఆఖిరి నాగరాజు, దేవినేని సుబ్బయ్య, తోట వీరస్వామి, తిరుమలశెట్టి కోమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్స్ అయితే మాకు బ్యాంక్ గ్యారంటీ అయిపోయిందని చెప్పేసి మిల్లర్లు చెప్తా ఉన్నారు. అంటే బ్యాంకు గ్యారంటీ లేదు కాబట్టి మేము ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పేసి అంటా ఉన్నారు. కొత్తగా సాప్టెక్స్ మిషనరీని తీసుకొచ్చారు. ఈ మిషనరీ ఉన్న మిల్లర్లకే ధాన్యం అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇట్లాగ అనేక నిబంధనలు, అట్లా ఈ క్రాప్ బుకింగ్లో రైతు పేరు ఉండాలి, వెబ్ల్యాండ్లో భూమి ఉండాలి, ఇట్లా అనేక నిబంధనలు పెట్టారు. ఈ నిబంధనల వల్ల రైతులు కష్టపడి పండించిన ధాన్యం వాళ్ళ బయటికి వెళ్ళక వాళ్ళ కళ్ళాలు ఉండిపోయింది. రెండో వైపేమో రబీ పంట ముందుకు వచ్చింది, చాలామంది నారుమళ్ళు వేశారు. ఆ నారుమళ్ళు వేయడానికి పెట్టుబడికి కూడా డబ్బులు లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. పంట పండి ఈ ఖరీఫ్ సంబంధించిన పెట్టుబడి ఏదైతే ఉందో
ఆ పెట్టుబడి సంబంధించిన ఇవాళ కోత మిషన్లో యజమానులు కానీ అలాగే ఎరువు షాపుల వాళ్ళు, పురుగు మందుల షాపుల వాళ్ళు, అలాగే పెట్టుబడికి అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు మాకు అప్పులు తీర్చాలని చెప్పేసి ఇవాళ రైతులను పీక పట్టుకుంటారు. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.